ఎన్టీఆర్ని సీనియర్ నటి జమున కాలితో తన్నిందా అందులో నిజమెంత అప్పట్లో అది పెద్ద వివాదం అయిందా ఈ విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు కథలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉండేదో అంతే ప్రాధాన్యత హీరోయిన్కి కూడా ఉండేది హీరోయిన్స్ హీరోలకు సమానమైన స్టార్డం అనుభవించేవారు మేము హీరోల కంటే ఎందులోనూ తక్కువ కాదనే ఓ సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేసేవారు ముఖ్యంగా జమున సెట్లో హుందోతనం చూపించేవారట కాగా ఓ సినిమాలో ఆమె ఎన్టీఆర్ ని కాలితో తనడం వివాదాస్పదమైంది శ్రీకృష్ణ తులాభారం మూవీలో జమున సత్యభామ పాత్ర వేశారు ఆ పాత్ర జమున కెరీర్లోనే ఐకానిక్ రోల్గా నిలిచిపోయింది జమున అంటే సత్యభామ అన్నట్టు పరిశ్రమలో పేరొచ్చింది ఇక కథలో భాగంగా శ్రీకృష్ణుడిపై అలిగిన సత్యభామ ఆయన్ని కాలితో తంతుంది కోపంగా ఉన్న సత్యభామను బుజ్జగించేందుకు శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్ళ వద్ద కూర్చుంటాడు ఏమరుపాటిలో ఉన్న సత్యభామ గమనించకుండా కాలు విదిలిస్తుంది అది శ్రీకృష్ణుడు తలకు తగిలి ఆయన కిరీటం కింద పడిపోతుంది శ్రీకృష్ణుడి పాత్ర వేసిన ఎన్టీఆర్ని జమున తన్నడం వివాదాస్పదమైంది నిజానికి అది ఓ సన్నివేశంలో భాగం అయినప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు అంగీకరించలేకపోయారు అప్పటికే ఎన్టీఆర్ భారీ స్టార్డమ్ తో వెండి ఇలవేల్పుగా కొనియాడబడుతున్నారు దీంతో జమున ఎన్టీఆర్ ని తన్నడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు ఆ కారణంగా జమున ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు మెల్లగా ఆ వివాదం సద్దుమణిగింది అయితే ఇతర కారణాలతో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ జమునను దూరం పెట్టారు అధికారికంగా బ్యాన్ ప్రకటించారు టాలీవుడ్ లో అతిపెద్ద స్టార్స్గా ఉన్న తాన్మకు జమున గౌరవం ఇవ్వడం లేదు సెట్స్కి వేలకు రావడం లేదు మా ముందే కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చుంటుంది అంటూ అనేక ఆరోపణలు చేస్తూ జమునను వారిద్దరూ బ్యాన్ చేశారు వారికి క్షమాపణలు చెప్పి వివాదానికి ముగింపు పలకాలని జమునను కొంతమంది ప్రొడ్యూసర్లు కోరారట వాళ్ళ సినిమాలో నన్ను తీసుకుపోయినా పర్లేదు క్షమాపణలు చెప్పేది లేదని కరాఖండిగా జమున చెప్పి భీష్మించుకు కూర్చున్నారట దాదాపు నాలుగేళ్లు జమునను ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పక్కన పెట్టేశారు ఈ సమయంలో జమున జగ్గయ్య కాంతారావు హర్నాతో పాటు ఇతర భాషల హీరోలతో సినిమాలు చేశారు వారి బ్యాండ్ జమున కెరీర్పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదు ఎట్టకేలకు పరిశ్రమ పెద్దలలో ఒకరైన చక్రపాణి గారు ముగ్గురిని కూర్చోబెట్టి మందలించి వివాదానికి తెరచూపారట